Hey, hi, hello students, welcome back to my YouTube channel. So in this session we are going to discuss how to write chemistry record. So previous video lo already manam physics record ela rayalani chesukunnam, aa video link description lo undi chudandi. Ippudu manam chemistry record ela rayali, ee chemistry record ni prastutam holidays vachayante kada manaki records ivvadam jarugutundi, aa records ni full fledged ga rasi teeskellali malli reopen ayye lopu. And ee records rayadam valla lepothe chemistry record scheme of valuation ela untundi veetannit gurinchi video lo discussion cheddam. And naaku chaala nachina vishayam entante chemistry lo చాలా చాలా ఇంట్రెస్టెడ్గా మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, అంటే ప్రాక్టికల్స్ చేస్తాం. మనకు అక్కడ ఏదో సొల్యూషన్స్ లేకపోతే సాల్వ్స్ అనేవి యాడ్ చేస్తూ, ఆ యాడ్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియాక్షన్ జరగడం అండ్ భరించలేని స్మెల్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కెమిస్ట్రీలో. చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ మోర్ ఇంట్రెస్టెడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కెమిస్ట్రీ రికార్డ్స్ని అంటే ఎలా రాయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, మార్క్స్ని ఎలా డివైడ్ చేస్తాడు అని చెప్పాం. మన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఫిజిక్స్లో ఎలా ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎలా రాయాలి, వీటన్నిటి గురించి ఆల్రెడీ డిస్కషన్ చేసాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా రా ప్రాక్టికల్ రికార్డ్ ఎలా రాయాలి, కెమిస్ట్రీ ప్రాక్టికల్ రికార్డ్. ఆల్రెడీ మీకు రికార్డ్ ఉంటే మీ రికార్డ్ చూసుకోండి, ఒకసారి రికార్డ్ ముందర పెట్టుకొని మీకు చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి అనేది నోట్ చేసుకోండి. ఈ కెమిస్ట్రీ ప్రాక్టికల్ రికార్డ్ రాసేటప్పుడు మనకి ఓవరాల్గా కెమిస్ట్రీ ప్రాక్టికల్ మార్క్స్ 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 మార్క్స్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్ రికార్డ్కి మాత్రం ఓన్లీ 2 మార్క్సే ఉంటాయి. అండ్ డెఫినెట్గా మనకి ఇంకా ఏమైనా కావాలి అని అంటే ఎస్ వీ నీడ్ సంథింగ్ టు రైట్ ఆల్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆల్సో. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ 1/1 పాయింట్గా రాద్దాం. క్వాలిటేటివ్ అనాలసిస్ అని ఉంటుంది, క్వాలిటేటివ్ అనాలసిస్. ఈ క్వాలిటేటివ్ అనాలసిస్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ మనకు చాలా ఫన్నీ, అంటే ఎప్పుడు చూడని కెమిస్ట్రీని మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ క్వాలిటేటివ్ అనాలసిస్కి మనకు 10 మార్క్స్ ఉంటాయి. క్వాలిటేటివ్ అనాలసిస్ 10 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అని ఉంటుంది. ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్ కూడా చాలా బాగుంటుంది. PP2 BR2 అని వాల్యూమెట్రిక్ అనాలసిస్. ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్ నుంచి మనకు 8 మార్క్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్ కంప్లీట్ చేస్తే 8 మార్క్స్ మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఫైండింగ్ ద ఫంక్షన్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ ఏదో ఒకటి ఇస్తాడు, ఫైండ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏదో ఫైండ్అవుట్ చేయాలి. దీని నుంచి కూడా మనకి ఓవరాల్గా 6 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఈ 6 మార్క్స్ వాల్యూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ఫోర్త్ స్టెప్ ఏంటంటే రికార్డుకి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే రికార్డుకు 2 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ అసైన్మెంట్ ఉంటుంది. మనకు ఒక అసైన్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఈ అసైన్మెంట్ కూడా మనకి ప్రాజెక్ట్ అంటాం మనం సింపుల్గా, ప్రాజెక్ట్ వర్క్ లేకపోతే అసైన్మెంట్ అంటాం. ఈ ప్రాజెక్ట్ వర్క్ని కూడా 2 మార్క్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ ఫైనల్ వన్ వైభవ్ వాయిస్ ఉంటుంది. ఈ వైభవ్ వాయిస్కి 2 మార్క్స్ ఉంటాయి. మన ఫిజిక్స్లో అయితే మాత్రం 5 మార్క్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే వైభవ్ వాయిస్కి ఉంటుంది. ఇదంతా 30 మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీకి సంబంధించింది. ఈ కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో చేసేటప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తే, క్వాలిటేటివ్ అనాలసిస్ అంటే మనకి ఎనీ వన్ సాల్ట్ ఇస్తాడు, ఆ సాల్ట్కు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాటయన్స్ ఏంటి, అనయాన్స్ ఏంటి, అందులో ఎలాంటి క్యాటయన్స్ ఉన్నాయి, ఎలాంటి అనయాన్స్ ఉన్నాయని టెస్టులు ఉంటాయి మనకు. సో సాల్యుబిలిటీ ఉందా లేదా, లేకపోతే బ్రోనియన్ టెస్ట్ ఏంటి, లేకపోతే ఇంకా డిఫరెంట్ నైట్రేట్ టెస్ట్ ఏంటి, ఇవన్నీ చాలా టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లన్నిటి గురించి క్వాలిటేటివ్ అనాలసిస్లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వాల్యూమెట్రిక్ అనాలసిస్కి వచ్చేసరికి మనకి ఇచ్చిన లిక్విడ్లో మనకి ఎంత యాసిడ్ ఎంత బేసిస్ చేస్తే ఏ లిక్విడ్ దగ్గర అది ఫార్మేషన్ అవుతుందా అని పిప్పెట్ను ఊపిలా పిప్పెట్లో నుంచి యాసిడ్ తీసుకొని పిప్పెట్లో బేస్ తీసుకొని మనం ఇక్కడ నుంచి యాసిడ్ని రొటేట్ చేసుకొని కల్ ఫ్లాస్క్లో తీసుకొని ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కలర్ చేంజ్ అయితే దాన్ని ఆ లెంత్ లేకపోతే ఆ సెంటీమీటర్ దగ్గర దాని వాల్యూమెట్రిక్ అనాలసిస్ని చేస్తాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది 8 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఈ ఫైండింగ్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏదో ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్తాడు, దాని స్మెల్ చూడడం ద్వారా వెనిగర్ స్మెల్ ఉందా, లేకపోతే ఆల్కహాల్ స్మెల్ ఉందా, లేకపోతే అది బర్న్ అవుతుందా లేదా, బర్న్ అయినప్పుడు ఎలాంటి మంట వస్తుందా లేదా, లేకపోతే ఓన్లీ పొగ ద్వారా వస్తుందా, ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి. ఇది మనకు ఆర్గానిక్ కాంపౌండ్కి సంబంధించిన రిలేటివ్ థింగ్స్ అన్నట్టు. నెక్స్ట్ మనకి రికార్డుకు 2 మార్క్స్ ఉంటాయి, అసైన్మెంట్ లేకపోతే ప్రాజెక్ట్ వరకు 2 మార్క్స్, వైభవ్ వాయిస్కు 2 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ చేసే కంటే ముందు మనం రికార్డ్ రాయాలి. ఫెయిర్గా రికార్డ్ రాసినప్పుడు మాత్రమే 2 మార్క్స్ ఇస్తారు. ఈ 2 మార్క్స్ని ఎలా డిఫైన్ చేయాలంటే రికార్డ్ ఎలా రాయాలి మీరు అంటే, జనరల్లీ మళ్ళీ మీకు చెప్పినట్టే రికార్డ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ రికార్డ్ ఓపెన్ చేసిన వెంటనే మీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, అంటే మీ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని, తర్వాత మీ క్లాస్ అని, రోల్ నెంబర్ అని, ఇవన్నీ ఉంటాయి. సో మీరు రాయాల్సింది ఏంటంటే జస్ట్ మీ నేమ్ రాసుకోండి
ఆ తర్వాత మీ క్లాస్ రాసుకోండి, కానీ రోల్ నెంబర్ మాత్రం రాయద్దు. రోల్ నెంబర్ అంటే అది హాల్ టికెట్ నెంబర్. ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి దాని నుంచి మనం ఎలాంటి అవసరం అనేది లేదు. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళామంటే మనకి ఇండెక్స్ ఉంటుంది. ఈ ఇండెక్స్ ఎప్పుడు రాయద్దు, వీ హ్యావ్ టు బి రైట్ ఆల్ కంప్లీట్ రికార్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమేమి రాసామనేది ఇండెక్స్ అనేది రాయాలి. నెక్స్ట్ మనం రికార్డ్ రాసేటప్పుడు కలర్ పెన్స్ ఎక్కువగా వాడకండి. కలర్ పెన్స్ వాడేటప్పుడు మాత్రం జస్ట్ ఒక అండర్లైన్ పర్పస్లో యూజ్ చేయండి. ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను, అండర్లైన్ పర్పస్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనకి కెమిస్ట్రీకి వచ్చేసరికి ఎక్కువగా మనకు డయాగ్రామ్స్ అంటూ ఏముండవు, చాలా చాలా తక్కువ టేబుల్సే ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రీవియస్ రికార్డ్లో ఉన్నట్టు కానీ లేకపోతే మనకి ఇచ్చిన మాన్యువల్లో కానీ ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే మన ప్రాబ్లం, సారీ మన టార్గెట్ అన్నట్టు, మన వర్క్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనం ఆ రికార్డ్ని నీట్గా కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం ఈ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామంటే, మనకు ఓవరాల్గా కెమిస్ట్రీ ప్రాక్టికల్ అవర్స్ 3 అవర్స్ ఉంటుంది. ఈ 3 అవర్స్లో మనం ఏం చేయాలి, ఈ 3 అవర్స్లో మనం ఏం చేస్తామని అంటే, మనం 3 అవర్స్లో వెళ్ళినట్టునే ఫస్ట్ మనకి అందరికీ ఇచ్చినది ఏంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అనే ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు. ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనే ఎక్స్పెరిమెంట్ ఒక స్టూడెంట్కి ఒక కొంచెం సాల్ట్ ఇచ్చిందంటే, ఆ సాల్ట్ అంటే, సాల్ట్ అంటే మనం తినే సాల్ట్ కాదు, వాళ్ళు అక్కడ ఇచ్చే ఒక థింగ్ అన్నట్టు, ఆ సాల్ట్ తీసుకుని వెంటనే దానికి కావాల్సిన టెస్ట్లన్నీ చేయాలి. ఫస్ట్గా చేసేసి మనకు కావాల్సిన క్యాటయాన్ని అనాయాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్యాటయాన్ అనాయాన్ వచ్చిందంటే మనకి ఇమీడియట్గా అనాయాన్ క్యాటయాన్ అనాయాన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే క్యాటయాన్ అంటే ప్లస్ కదా, అనాయాన్ అంటే మైనస్ అని చెప్తాం. సో ప్లస్ మైనస్ క్యాలిక్యులేట్ చేసిన వెంటనే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, వాల్యూమెట్రిక్ అనాలసిస్. ఇది కంప్లీట్ చేసిన వెంటనే మనం వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఉంటుంది, యాసిడ్ ఇస్తాడు బేస్ ఇస్తాడు, ఎక్కడైతే దాని యొక్క కలర్ చేంజ్ అయిపోతుందో దాని దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫైనల్గా మనకి ఇచ్చేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్తాడు, ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్మెల్ చూసి, లేకపోతే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లు చూసి, లేకపోతే సాల్యుబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ డిస్కషన్ చేసిన తర్వాత దాని ద్వారా ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అది వెనిగరా వెనిగర్ స్మెల్ వస్తుందా, ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి అని చెప్పి ఫైనల్గా ఆర్గానిక్ కాంపౌండ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడికి ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్రాక్టికల్ కంప్లీట్ అయిందంటే జనరల్గా మనం ఇంకా డిస్కషన్ చేయాల్సింది ఏముంటుంది, మనకి ఇంకా రికార్డ్కి ఆల్రెడీ చేస్తాడు. వైవో వాయిస్ అనేది మ్యాక్సిమం మీరు ప్రాక్టికల్ రికార్డ్ చేస్తున్నప్పుడే, ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు మాత్రమే వైవో వాయిస్ అడుగుతారు. స్పెషల్గా అంటూ ఏం అడగడు. ఒకవేళ చాలామంది బ్యాచ్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారంటే మిమ్మల్ని పిలిచి ఇండివిజువల్గా అడగడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం మీరు ప్రాక్టికల్ చేస్తున్నప్పుడే అడుగుతారు, ఎందుకంటే అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు కాబట్టి అది చాలా బాగుంటుంది. అండ్ చాలా చాలా ఇంట్రెస్టెడ్ అనిపిస్తుంది కెమిస్ట్రీ. ఐ లవ్ ద కెమిస్ట్రీ బికాస్ ఆ కెమిస్ట్రీలో చేస్తున్నప్పుడు మన కొత్త కొత్త రియాక్షన్స్ని, కొత్త స్మెల్స్ని, ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫౌండ్ ఆఫ్ న్యూ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం, ఆ ల్యాబ్ అంతా చాలా చాలా ఆహ్లాదకరంగా, ఫన్నీగా, హ్యాపీగా జరిగిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ రికార్డ్ ఎలా రాయాలని మీకు చెప్దామని చేశాను. సో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.